అధికారంలోకి వచ్చిన ఈ తొలి 6 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోజారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు. కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్, పస్నూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టి రాజయ్య, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య వంటి ఎంతో మంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన వారిలో ఉన్నారు. దీనికి ఇక్కడితో బ్రేకులు పడలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 6 మంది బీఆర్ఎస్ కు చెందిన శాసన మండలి సభ్యులు పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ తొలి 6 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోజారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు. కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్, పస్నూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టి రాజయ్య, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య వంటి ఎంతో మంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన వారిలో ఉన్నారు. దీనికి ఇక్కడితో బ్రేకులు పడలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 6 మంది బీఆర్ఎస్ కు చెందిన శాసన మండలి సభ్యులు పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.